system hard and the other jam and the 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 jam. నేను మీ సాయి దత్తానందను, మంత్ర తంత్ర యంత్ర రుద్రాక్ష మూలికా శాస్త్రజ్ఞుడిని. వాస్తు నవరత్నాలు ఉన్నాయా అంటే 100% మా వాస్తు ఉంది, 100% నవరత్నాల యొక్క కాస్మిక్ పవర్ ఉన్నది. అయితే ఈ నా రాళ్ళ గురించి నేను నమ్మకపోతుంటే ఒకప్పుడు, ఇది ఏంటంటే ఆ రాయి అనేది దాంట్లో ఒక 9 కలర్స్ ఉంటాయి మన బాడీ లోపల. కొన్ని కలర్లే మనం చూస్తున్నాం, కళ్ళు తెల్లగా ఉంటాయి, పండ్లు తెల్లగా ఉంటాయి, వైట్ షూ శుక్రునికి సంబంధించినవి, చంద్రునికి సంబంధించినవి, బ్లడ్ రెడ్ ఉంటుంది, అదేంటంటే మన సూర్యునికి సంబంధించింది, మన శరీరం కలర్ ఉంటుంది, వెంట్రుకలు శనికి సంబంధించిన కలరు, కొన్ని తెలియని కలర్లు ఉన్నాయి, గ్రీన్ కలరు, బ్లూ కలరు, ఇవన్నీ మన శరీరం లోపల ఉన్నాయి. అవి కొంచెం వీక్నెస్ అయినప్పుడే ఆ గ్రహ సంబంధించిన స్టోన్ పెట్టుకోవాలి. పెట్టినప్పుడు వాడు సెట్ అయిపోతాడు, ఆటోమేటిక్ మెంటల్లీ సెట్ అయిపోతాడు. సెట్ అయినప్పుడు ఏమవుతుంది, మంచి బిజినెస్, మంచి ఒక ఆలోచన, మంచి డబ్బు సంపాదించే ఆలోచనలు ఇవి వస్తాయి. అయితే దీని నవరత్నాల లోపల ఒకసారి భోజుడు అనేట ఆయన ఉండే, భోజుడు, భోజుడు అంటే వీళ్ళు భోజరాజులు, వాళ్ళు రాజులు అనమాట ఆ రోజులలో. వాళ్ళు రాజులు ఏంది పరిపాలన చేస్తే ప్రజలకే వెళ్ళిపోయి పరిపా వాళ్ళు కష్టసుఖాలు తెలుసుకున్నారు. ఇప్పటి వాడు ఆడు వస్తుందంటే 3 గంటలు రోడ్డు నీళ్ళు పెడతారు. వాళ్ళు అట్లా కాదు, వాళ్ళు ప్రజలకు పోయి కష్టసుఖాలు తెలుసుకొని వాళ్ళ లోపలికి వాళ్ళకి ఏం బాధలు ఉన్నాయి నివృత్తి చేసారు, సహాయం చేసారు. అయితే ఈ భోజుడు ఏం చేసిండు, ఒకసారి మా రాజమ్మకంతా ఈ అడుగు పందులు ఇవన్నీ వచ్చేసి చెల్లెలంత పాడు చేస్తున్నాయని చెప్తే సైన్యాన్ని వేసుకొని ఆయన ఈ ఊర్ల దగ్గరికి ఆ పొలాలను కాపాడుతందుకు వస్తాడు ఈ వేటాడి. అయితే ఓ మంచం మీద ఒక రైతు ఉంటాడు, అడు అన్నీ పక్షులు కొట్టుకుంటా కొట్టుకుంటా వీళ్ళని చూసావు రాజమ్మ, అది ఈ మక్కపుట్ట ఏదైతే చేను ఉందో దాన్ని పాలు పోసి మంచిగా ఉన్నాయి, తినడానికి సంపూర్ణంగా తయారై ఉన్నాయి, వచ్చి కాల్చుకొని మీ సైన్యం మీరందరూ తినిపోండి అని పిలుస్తాడు. వాళ్ళు వచ్చి కాల్చుకుంటారు, చేస్తుంటే ఆడు మంచిగా దిగుతాడు. దిగి వచ్చేసి అరే నేను ఈ సంవత్సరం 6 నెలలు కష్టపడ్డా పంట అంతా కాల్చక తింటుండ్రు, మీరు మనసులో అయిందని అడిగారు. రాజు భోజుడు చూసి విచిత్రంగా చూస్తుంటాడు, వీడు ఏంది ఇట్లా ప్రవర్తిస్తున్నాడు. మళ్ళీ మీదికి పోతాడు, మీదికి పోయి రాజా మీరు అందరు వెళ్ళిపోతున్నారు, నా బావిలో నీళ్లు కూడా తాగలేదు, నా బావిలో మంచి కొబ్బరి పచ్చి కొబ్బరి నీళ్ళు లాగా సంపూర్ణ మంచి అమృతం లాంటి చల్లటి నీళ్ళు ఉంటే కనీసం నీళ్ళు అనేది అయిపోయింది, అవన్నీ అట్లా పడేసిపోతున్నారు మక్కపుట్టలు అని వరకల్లా. అరే ఇటు మీడికి ఒత్తిరి మాట్లాడు, కిందికి ఒత్తిరి వచ్చి మాట్లాడుతున్నాడు, ఈ మంచకంద ఏమో ఉన్నదని చెప్పేసి వాడిని వచ్చి అడుగుతాడు. అరే ఇంత జాగ మాకు కావాలంటే రాజా మీ దేశం మీ పరిపాలన, నేను అమ్మడం ఏంది మీరు కొనడం ఏంది అవసరం లేదు అంటే కూడా ఆయన అట్లా కాదు, నీ భూమి అని ఎంతో కొంత ఇచ్చేసి దానికి పరద కట్టించి తోపిస్తే విక్రమాదిత్యుని నవరత్న సింహాసనం దాని లోపల నుంచి వస్తుంది. నవరత్న ఖచ్చితమైన సింహాసనం లోపల ఈ డైమండ్స్, కెంపులు, రవ్వలు, పచ్చలు వీటన్నిటిది కాస్మిక్ పవర్ మీదకి వస్తుంటుంది అనమాట. రావడంలో ఆడేమవుతుంది, మన మెంటల్ అనేది రాజనీతికి వస్తుంది, రాజనీతి పలుకుతున్నాడు. ఓహో దీనిలా ఇంత ఇది ఉందా అని చెప్పేసి ఆ భోజుడు 100 సంవత్సరాలు ఆ సింహాసనంలో కూర్చొని రాజపరిపాలన చేసిండు, మంచి ధర్మపాలన చేసిండు.
అయితే ఈ రాళ్ళలు ఇంట ఇటువంటి కస్మిక్ పవర్స్ ఉంటాయి. నేను చాలా రీసెర్చ్ చేసిన, పురాతన గ్రంథాలలో కూడా ఇటువంటి కథలు చదివేసి ఇది చేసిన. కాబట్టి ఏంటంటే ఈ మంత్రాలు కూడా ఉన్నాయనే దేని మీద కూడా బాగా రీసెర్చ్ చేసినాం. మంత్రం యంత్రాధీనం, యంత్రం మంత్రాధీనం, మంత్రం దైవాధీనం, మంత్రం దైవ అధీనం, అది మంత్రం లోపల దైవం ఆధీనమై ఉంటాడు ఆ మంత్రం చదివితే. కాబట్టి ఈ మంత్రాల లోపల ఏంటంటే ఈరోజు నేను శీర్షిక ఏంటంటే మాయా ప్రత్యంగిర, ఈ దుష్టగ్రహాలకు ప్రేతాత్మలకు నివారణ చేస్తానికి ఈ మంత్రం చదువుకోవాలి. మన సాధకులైతే నా గ్రంథం ఉంది, సకల శాస్త్ర గ్రంథం ఇది, 25 సంవత్సరాలు రాసిన ఈ గ్రంథాన్ని 3 సార్లు చదివినట్టయితే వాడు 100% గురువు అయిపోతాడు. అయితే ఈ సకల శాస్త్ర గ్రంథం లోపల 240వ పేజీ ఇది ఏంటంటే మాయా ప్రత్యంగిర గురించి చెప్తున్నా. ఈమె సకల బాధలను తొలగించేస్తుంది ఈ మంత్రం గిట్ట మనకు వాక్షుడ్ ఏంటంటే 100% నువ్వు ఏం చెప్తే అది అవుతుంది. అయితే ఈమె మంత్రం చెప్తున్నా జాగ్రత్తగా చూడండి. ఓం హ్రీం శక్తిం క్రీం కీలకం, ఓం హ్రీం క్రూం మాయా క్రూం యం మాయా హోం క్లీం మోహనా మోహనాయ ప్రత్యంగిరే స్వాహ. ఈ మంత్రాన్ని మీరు రాసుకోండి, డౌన్లోడ్ చేసుకొని ఇది రోజు 108 సార్లు చేయండి. ఒక నేను చేసిన తర్వాత ఒక సంవత్సరం అన్న చేసిన తర్వాత మీకు 100% వాక్షుద్ధి అవుతుంది. మీకు ధనానికి కానీ ఆరోగ్యానికి కానీ ఎట్టి సమస్యలకు కానీ మీకు లోటు ఉండదు. ఈ దత్తాత్రేయుని అనుగ్రహంతో మీకు అందరికీ ఇది నేను 10 మందికి నీ విద్యలు నేర్పాలనేది నా సంకల్పము. ఇప్పటి వరకు 540 మంది శిష్యులు ఉన్నారు నాకు. ఈ యొక్క సంపూర్ణంగా నేను ఈ గ్రంథం కూడా ఇస్తా, మంత్రదండం కూడా ఇస్తా మీకు. నా దగ్గర మంత్రోపదేశం తీసుకున్న వాళ్లకు మళ్ళీ వచ్చేసి వాళ్లకు తాయిదలు కట్టుకోవడానికి అన్ని కట్టుకోవడానికి మెటీరియల్ కూడా ఇస్తాం మీకు. ఈ గ్రంథం లోపల ఒకటి చదువుకుంటే మాత్రం ఇది 3 సార్లు చదివిందంటే మీకు 100% సంపూర్ణమైన విద్యలు వచ్చేసేస్తాయి. 10 మందికి సేవ చేయండి. ఈ విద్య ఈ గ్రంథం కావాలంటే వచ్చి కూడా తీసుకోవచ్చు, ఆన్లైన్ ద్వారా కూడా నేను పంపిస్తాను. దీనికి ఏంటంటే 25 సంవత్సరాలు స్ట్రగుల్ చేసి రాసిన దీని ఖర్చు గిర్చు ఏదైతే ఉన్నదో నేను లెక్కలేస్తే ఒక గ్రంథం వచ్చి 5000 రూపాయలు పడ్డది. మళ్ళీ మీకు ఆన్లైన్ ఖర్చులు కూడా వస్తాయి, వచ్చి తీసుకుంటే 5000కి ఇచ్చేస్తాం. దీని వెంబడి కొన్ని మీకు తిలకం వచ్చి కన్న తిలకం అవన్నీ ఫ్రీగా ఇచ్చేస్తాం. 7 మొక్కలు రుద్రాక్ష అవన్నీ ఫ్రీగా ఇచ్చేస్తా. రండి తీసుకొని, లేదనుకుంటే ఆన్లైన్ ద్వారా కూడా పంపిస్తాను, దాంట్లో కూడా అన్ని పెట్టి పంపించేస్తాం. మీరు నన్ను కలవాలనుకుంటే మాత్రం నేను ఇక్కడ ఎల్బీ నగరు బిఎన్ రెడ్డి కాలనీలో ఉంటా, పర్సనల్గా వచ్చి కలవచ్చు. పొద్దున 10 గంటల నుంచి సాయంత్రము 5 గంటల వరకు మీ సేవలు ఉంటా. మళ్ళీ వచ్చేసి నేను సోమవారం మంగళవారం మాత్రం ఈ చెట్లన్నీ అవన్నీ కొన్ని కలెక్షన్స్ ఉంటాయి తిరుగుతుంటా. ఆ 2 రోజులు రాకూడదు, మిగతా రోజులు ఎప్పుడైనా రావచ్చు కలవచ్చు. లేదు మాకు దూరం ఉన్న స్వామి ఫోన్లో మాట్లాడుకుంటాను అంటే కూడా ఫోన్ అవైలబుల్ కూడా ఉంటుంది మీకు. పొద్దున 7 నుంచి 9 దాకా, ఉదయము సాయంత్రము 10 నుంచి రాత్రికి 12 గంటల వరకు నేనే స్వయంగా మాట్లాడతా. మీరు ఫోన్లో కూడా మాట్లాడుకోవచ్చు. మీకు ఏమైనా పనులు అయితే మాత్రం నాకు ఎటువంటి దక్షిణలు దీక్షలు ఇవ్వకండి, గుళ్ళల్లో అన్నదానానికి ఇచ్చుకోండి, సంతోషపడతా. దత్తాత్రేయుడికి అన్నదానము యజ్ఞయాగాదులు అంటేనే ఇష్టం. ఆ గురువు గారు ఆయన దేవదేవుడే నాకు ఓ మార్గం చూపించిన దేవుడు, ఆయన చూపించిన మార్గమే, ఆయన చూపించిన విద్యలే, ఆయన చూపించిన గ్రంథమే. కాబట్టి మీరందరూ నన్ను కలవాలంటే నేను మంత్రం ద్వారా, యంత్రం ద్వారా, వాసు ద్వారా, సాముద్రిక ద్వారా ఎన్ని సమస్యలకు పరిష్కారం ఆ దత్తాత్రేయుని అనుగ్రహంతో నేను ఆయన నమ్ముకొని మీకు చేస్తుంటా. ఇప్పటి వరకు అన్ని సక్సెస్ అవుతున్నాయి. ఎంతమందికి మీకు కూడా సక్సెస్ కావాలనే కోరుకొని ఇస్తా. మంత్రమో యంత్రమో తత్రమో రుద్రాక్షను ఏదో ఒకటి ఇస్తుంటారు. రండి కలవండి. జై గురుదత్తం.